दाणा कुंभकोणम केसुलो आर्जेडी अधिनेता बिहार माजी मुख्यमंत्री लालू प्रसाद यादव दोषिगा तेलारु। रांची सीबीआई प्रत्येक न्यायस्थानम तीर्पु चेप्पिंदी। त्वरलोने शिक्ष खरारु चेयनुंदी। दाणा कुंभकोणंलो इप्पटिके नालुगु केसुल्लो लालू दोषिगा तेलारु। दोरंडा खजाना नुंची 139.35 कोट्ल दुर्वनियोगं केसु ऐदोदी। ఈ కేసులో మొత్తం 170 మంది నిందితులు కాగా 55 మంది మరణించారు। ఏడుగురు ప్రభుత్వం తరపున సాక్షులుగా మారారు। ఇద్దరు నేరం అంగీకరించారు। ఆరుగురు పరారీలో ఉన్నారు। చివరకు లాలు సహా మొత్తం 99 మంది నిందితులపై ఫిబ్రవరి నుంచి విచారణ జరిపిన రాంచీలోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ఈ జనవరి 29న తీర్పును రిజర్వ్లో ఉంచుతున్నట్లు ప్రకటించింది। మంగళవారం లాలును దోషిగా తేల్చింది। कुंभकोणम अविभाज्य बीहार को लालू प्रसाद यादव मुख्यमंत्री उंडगा 950 कोट्ल दाणा कुंभकोणम जरिगिंदनेदी प्रधान आरोपण। 1996 जनवरीलो ई व्यवहारं वेलुगुलोकी वच्चिंदी। लालूनु निंदितुनिगा पेर्कोंटू 1997 जूनलो सीबीआई केस नमोदु चेसिंदी। आ तर्वात सुदीर्घ विचारण जरिगिंदी। लालू तो पाटू बीहार माजी सीएम जगन्नाथ मिश्रा पैन सीबीआई अभियोगालु मोपिंदी। दुमका देवघाट चाई बसा खजाना नुंची निधुल दुर्विनियोगानिकी संबंधिंचिन नालुगु केसुल्लो लालू दोषिगा तेलारु। आयनकु मोत्तं 14 एळ्ल शिक्ष 60 लक्षल जरिमाना पडिंदि। 2013 सेप्टेंबर्लो दोषिगा तेलि तोलिसारी रांची जैलुकु वेळ्ळारु लालू। 2013 डिसेंबर्लो सुप्रीम कोर्ट नुंची बेयिल पोंदि बयटकु वच्चारु। अयिते 2017 डिसेंबर्लो मरो केसुलो दोषिगा तेलगा लालू बिर्सा मुंडा जैलुकु वेळ्ळारु। 2021 ఏప్రిల్ జార్ఖండ్ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది। దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు। కృష్ణ సుమిత్రా, बीहार माजी मुख्यमंत्री का उन्नटोटी लालू प्रसाद यादव ने दाणा कुंभकोण के वदलू मुख्यमंत्री का उन्नपड़ी दाणा कुंभकोणा की पापन लालू पै मतम ईद के नमोदाई इपटे नाग के आयन दोषि निर्धारित जैल शिक्ष 14 जैल शिक्ष विधि जी अदो के ईदो के लालू सीबीआई कोर्ट दोषिगा निर्धारित मतम तीर्पा शिक्ष एना मरी को रेप यानी चपे अवकाश प्रस्तम 14 कुंभकोण के नागू के 14 जैल शिक्ष अभविस्ट प्रस्तम अप्रि झारखंड हाईकोर्ट आयन को जैल मंजूरी चेयट तो प्रस्तम बैठने के संबंधी मल्ल जैल के अवकाश मल्ल जैल बैठे अवकाश लेदे मल्ल जैल उवकाश उ मतम ईद के नमोदे ईद के लालू दोषि तेरह शिक्ष को खरार सो मा देशा कुछ कुंभकोण के मत मूड అంటే ఉమ్మడి బీహార్ గా ఉన్నప్పుడు దుమ్కా దేవగఢ్ చాయ్బాజా ఈ మూడు ఖజానాల నుంచి నిధులను దుర్వినియోగం చేశారు। సుమారు 139.35 కోట్ల రూపాయల కోట్లకు పైగా ఈ కేసులో ఈ రోజు ఇచ్చినటువంటి కేసులో 139.35 కోట్లు మొత్తం ఐదు కేసులకు సంబంధించి 950 కోట్ల కుంభకోణం। సో అప్పుడు జరిగినటువంటి కుంభకోణానికి సంబంధించి చాలా మంది పైన మొత్తం 170 మంది పైన కేసులు నమోదయ్యాయి। అందులో ఇందాక మీరు చెప్పినట్లుగా 50 మంది మరణించారు। ఏడుగురు ప్రభుత్వం తరపున సాక్షిగా మారారు। తర్వాత ఇద్దరు నేరం అంగీకరించారు।
చివరికి లాలూ సహా మొత్తం 99 నిందితులపైన కూడా ఫిబ్రవరి నుంచి విచారణ జరిపినటువంటి లాల్చీలని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం గత నెల 29న తీర్పును రిజర్వ్ లో ఉంచింది. ఈ రోజు ఆ తీర్పును వెల్లడించింది. మొత్తానికైతే దానా కుంభకోణం కేసు అప్పట్లో చాలా సంచలనం అయింది. పశువులకు పెట్టే దానా కుంభకోణానికి సంబంధించిన నిధులను మళ్లించినట్లుగా దొంగ లెక్కలు చూపి ఖజానా నుంచి సొంత అకౌంట్లకు మార్చారు. లాలూతో పాటు బీహార్ మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రా పైన కూడా సిబిఐ అప్పుడులో అభియోగాలు ముప్పింది. ఆయన ప్రస్తుతం మరణించారు. మొత్తానికి 1997 జూన్ లో మొదలైనటువంటి కేసు 1996 జనవరిలో ఈ వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చింది. అప్పటి నుంచి కూడా లాలూకు కొంత తలనొప్పులుగానే మారుతూ వచ్చినటువంటి ఈ దానా కుంభకోణంకి సంబంధించినటువంటి కేసు మరి ఇప్పుడు ఏ విధంగా మారుతుందో చూడాలి. దీని ప్రభావం ఏమైనా ఇప్పుడు యూపీ ఎన్నికల పైన ఏమైనా పడుతుందో చూడాలి. అఖిలేష్ యాదవ్ అదేవిధంగా లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ఇద్దరు కూడా ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి ఆడపిల్లనే. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.